భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక కార్యాలయంలో నిర్వహించిన 2022-23 బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్, ఎమ్మెల్సీ తాతమధు, ఎమ్మెల్యే హరిప్రియ, పురపాలక చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చిన్న పురపాలక సంఘం కావడం వలన కొంత నిధుల కొరత ఇల్లందు పురపాలక సంఘానికి ఉందని, ఇతర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పురపాలక సంఘం నుండి కూడా విద్యుత్ ఇంధనం వినియోగంపై పొదుపు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటి నుండో వినియోగిస్తున్న విద్యుత్ వినియోగం అధికంగా ఉండే అవకాశం ఉందని, పాడుబడ్డ నిర్మాణాల్లో విద్యుత్ ప్రసరణ వంటివి జరిగితే అధిక విద్యుత్ వినియోగం అవుతుందని, వీటిపై దృష్టి సారించాలన్నారు. పారిశుద్ధ్య పనులను వినియోగిస్తున్న వాహనాలు ఇంధనం పొదుపు చేసుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఎల్ఈడి లైట్లు వినియోగంతో విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టవచ్చని, ఏడాదికి 90 లక్షల వరకు విద్యుత్ బిల్లు వస్తుండటాన్ని గమనించి విద్యుత్ విషయంలో పొదుపు చర్యలను ప్రారంభించాలని సూచించారు. డీప్గా విశ్లేషించి ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. ఈ రెండు మూడు విషయాలు ఇందాక గౌరవ మన శాసనసభ్యులు మరియు ఎమ్మెల్సీ గారు కూడా మన ఇల్లందు మున్సిపాలిటీ పాపులేషన్ రీత్యా అదర్ ల్యాండ్ చిన్న మున్సిపాలిటీ అయ్యేసరికి మనకి ఇందులో కొరత కొంచెం ఉన్నది, అది వాస్తవమే. మనం ఇప్పటివరకు టీయుఎఫ్ఐడిసి లేదా చాలా తేడా ఉంది. మీరు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి కౌన్సిలర్ సెలెక్ట్ అయిన నాటికి ఈరోజు చాలా తేడా ఉంది. మీ ఇల్లందంతా గ్రీనరీ అవుతుంది, రోడ్లు బాగుంది, క్లీన్గా ఉంది. ఒకప్పుడు కలెక్టర్ గారు ఇక్కడ వారు ఫస్ట్ టైం వచ్చారు. సో నేను ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇల్లందు రావాలి, మున్సిపాలిటీకి ఫండింగ్ ఎక్కువ ఇస్తుంది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీలకు ఏం జరుగుతుందనే నాకు తెలుసు. మీరు కూడా కౌన్సిలర్స్గా మనం ఇంకా రిసోర్సెస్ ఎదుర్కోవాలి. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఇక్కడి నుంచి మనం ఇన్కమ్